యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. ఎవరైతే నీ బిడ్డలైన వారి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి దేవా. కార్యం జరిగించండి, నీ యొక్క ఆత్మ కార్యం జరగాలి ప్రభా. నీ కృపతో నింపండి ప్రభా. ప్రతిదీ నీ యొక్క అధికారంలో నీకు తీసుకోనండి. ఏ శోధన అధికారం లేకుండా పరిశుద్ధాత్మదేవ కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశము యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. మరొకసారి చదువుదామండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశము, ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు ఒకప్పుడు ఎంతో గొప్పగా ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకంలో జీవించి ఉంటావు. ఎంతగానో ప్రతి ఒక్కరూ నీకు విలువిచ్చేవారు. ఎంతగానో నీ మాట అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆజ్ఞలాగా, ఒక విలువ కలిగినదిగా ఉండేది. కానీ ఇప్పుడు నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, నీకంటే తక్కువ వయసు కలవారు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వారు కూడా నీ గురించి తక్కువగా మాట్లాడడం, ఎగతాళి చేయడం, అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏసయ్య ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, వాళ్ళు ఇతరులు ఏమనుకుంటున్నారో అది కాదు నీ నా జీవితం అని ఏసయ్య జ్ఞాపకం చేస్తున్నారు. మనము చూసినట్లయితే యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో యోబు అంటున్నారు, నాకంటే తక్కువ వయసు గలవారు నన్ను ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడైతే అని అక్కడ మొదలవుతుందండి యోబు గ్రంథం 31లో. ఇప్పుడైతే, ఇప్పుడైతే అంటే ఒకప్పుడు యోబు ఏ విధంగా బ్రతికారు? యోబు గ్రంథము 29వ అధ్యాయం మనం చూస్తే ఆ యోబు తన గురించి ఈ విధంగా చెప్పుకుంటారు. ఏంటి అంటే, నేను అక్కడ ప్రజలందరిలో నేను ఏ విధంగా ఉన్నానంటే, రాజుల వలె ఆ సేనల మధ్య నేనున్నాను. నా మాటకి ప్రతి ఒక్కరు విలువిచ్చేవారు. నేను మాట్లాడిన మాటల తర్వాత ఎవ్వరు కూడా ఆ మాటకు ఎదురు చెప్పేవారు కాదు. నాతో మాట్లాడకుండా, నా దగ్గర సలహా తీసుకోకుండా వారెవ్వరు ఏ పని చేసేవారు కాదు. కానీ 30వ అధ్యాయము 1వ వచనంలో ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఉన్న స్థితిని బట్టి, తనకి సమస్తం కోల్పోయిన స్థితిని బట్టి, ఒకప్పుడు బహు గొప్పగా ఉన్న ఒక ధనవంతుడైన యోబు ఇప్పుడు తనున్న స్థితిని బట్టి
అందరూ ఎగతాళి చేస్తున్నారు, కానీ యోబు జీవితం ఏమైంది? వారందరూ అనుకుంటున్న మాటల్ని బట్టి జరగలేదు, కానీ వారందరూ ఎగతాళిగా మాట్లాడిన మాటలను బట్టి, తాను బాధపడిన మాటలను బట్టి తన జీవితం ఆ విధంగా జరగలేదు. కానీ దేవుడు ఏదైతే అనుకున్నారో రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇవ్వాలని, ఆ రెండంతల ఆశీర్వాదంతో తన యొక్క జీవితం ఆశీర్వదింపబడింది. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతరుల మాటలను బట్టి నీ జీవితం ఉండదు, కానీ దేవుడు ఏదైతే మన గురించి అనుకుంటున్నారో దానిని బట్టి మన యొక్క జీవితం ఉంటుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. అవునండి, మన జీవితం ఇతరుల మాటల్ని బట్టి కాదు, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నారో దానిని బట్టి మన జీవితం ఉంటుంది. అసలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు, మనల్ని దేవుడు ఏ విధంగా నిలబెడతారు, ఏ విధంగా మనల్ని ఎటువంటి స్థితిలో మనల్ని నిలబెడతారో మనము మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడిలో నీ విలువ గొప్పది. ఈ విషయాన్ని నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు మర్చిపోకూడదండి, నువ్వు నేను మర్చిపోకూడదు. దేవుడిలో నీ విలువ గొప్పది. అవును, మనల్ని ఈ లోకం ఎంత తక్కువ చేసి చూసినా, మన స్థితిగతులను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి ఎంత తక్కువ చేసి ఈ లోకం నిన్ను నన్ను చూసినా కూడా దేవుడిలో నీ విలువ గొప్పది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రభా, నా విలువ నీలో ఎంత గొప్పదయ్యా అని నువ్వు ఒక్కసారి దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు నీ గురించి ఏం చెప్తారో తెలుసా? పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీకోసమే నేను, నువ్వు ఒక్కడివే ఈ యొక్క భూమి మీద ఉన్నట్లయితే నీకోసం మాత్రమే నేను ఈ లోకానికి వచ్చి నిన్ను పాపము నుండి విడుదల చేసేవాడిని. అటువంటి గొప్ప ప్రేమను దేవుడు చూపిస్తున్నారు. ఈ లోకపు మాటలను చూసి కృంగిపోతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు నీ జీవితంలో మరిచిపోని ఒక గొప్ప ఒక విషయం ఏంటో తెలుసా? నా విలువ దేవుడిలో బహు గొప్పది అని నువ్వు నేను మర్చిపోకూడదు. అసలు మన విలువ దేవుడిలో ఎంత గొప్పదో మనము ఏబిసిడి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి అనే పాయింట్స్లో మనం ఈరోజు ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా నీ విలువ దేవుడిలో గొప్పది. ఏ చూసినట్లయితే నీవు దేవుడి కుమారుడవు, కుమార్తెవు. అవునండి, ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు ఎవరో తెలుసా? ఈ లోకంలో నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. యోహాను సువార్త 1:12 యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూసారా, నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, నీ యొక్క అడ్రస్ మారిపోయింది. నీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే, నువ్వు ఈ లోకానుసారంగా శరీరానుసారంగా కొంతమంది పేర్లు చెప్పొచ్చేమో, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి యందు దేవుణ్ణి అంగీకరిస్తావో, దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీ యొక్క అడ్రస్ ఏంటో తెలుసా? నువ్వు దేవుడి కుమారుడవు, నువ్వు దేవుడి కుమార్తెవు. ఈ యొక్క సృష్టిని సృష్టించిన ఆ యొక్క దేవుడే నీ యొక్క తండ్రి, ఆయనే నీ యొక్క, నువ్వు ఆయన కుమార్తెము అని దేవుడిలో నీ విలువ ఏంటో తెలుసా? నువ్వు నేను దేవుడి కుమారులము, కుమార్తెలము. 1:B చూసినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకము మనల్ని మన యొక్క పరిస్థితులను బట్టి, మనం ఈ లోకంలో ఎంత గొప్పగా బతికాము దాన్ని బట్టి ఈ లోకము మనకి విలువిస్తూ ఉంటుంది. కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు ఎంత ఘోరమైన పాప స్థితిలో ఉన్నా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా, నేను నిన్ను విడిచిపెట్టను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. అవును, మనము ఘోర స్థితిలో, పాప స్థితిలో ఉన్న దేవుడు మనలో ఉన్న పాపాన్ని అసహించుకుంటారేమో, కానీ నిన్ను నన్ను ప్రేమ
మనం ఎంత ఘోర స్థితిలో ఉన్నా, పాప స్థితిలో ఉన్నా, దేవుడు నీలో నాలో ఉన్న పాపాన్ని అసహించుకుంటారేమో కానీ నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి నీ యొక్క విలువ దేవుడిలో ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఏమిటి అంటే, నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. రెండవదిగా, నువ్వు ఎంత ఘోర స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టరు. ఒకటిలో సి చూసినట్లయితే, ఏసయ్య నీ గురించి నీ ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు. ఏసయ్య నీ గురించి నీ ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క కెపాసిటీని బట్టి మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఇంతవరకు ఆలోచిస్తారేమో. ఒక పరిమితి కలిగి మన తల్లిదండ్రులు, మన బంధువులు వాళ్ళెవరో కాదండి, మన గురించి మనమే ఇంత పరిమితి కలిగి మన గురించి ఆలోచిస్తామేమో. ఆ గొప్ప దేవాది దేవుడు నీ గురించి, నా గురించి మనము కూడా ఊహించని గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. యెషయా 55:8-9 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, యెషయా నీ ఎడల నా ఎడల మన ఊహకి కూడా అందని అంత గొప్ప తలంపులను కలిగి ఉన్నారు. మన తలంపులు కొన్ని పరిమితులేమో, ఆయన యొక్క తలంపులు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో, మన ఎడల ఆయన యొక్క తలంపులు అంత గొప్పగా ఉన్నవి. ఒకటిలో డి చూసినట్లయితే, దేవుడు తన ఆత్మను మనలో ఉంచారు. దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచారు. అర్థం కాలేదు కదండి. ఒక వచనాన్ని మనం చూద్దాం. రోమేలకు రాసిన 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో జీవించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అవును, ఆ ఏదైతే మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన ఆత్మ మనలో కూడా, అటువంటి పునరుద్ధాన శక్తిని దేవుడు మనలో కూడా ఉంచారు. ఎంత గొప్ప దేవుడో కదా. నీ విలువ నా విలువ అర్థమైందా దేవుడిలో? అంత గొప్ప పునరుద్ధాన శక్తిని, అటువంటి ఆత్మను మన గొప్ప దేవుడు నీలో నాలో ఉంచాను అని ఆ గొప్ప దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నీ విలువేంటో దేవుడిలో అర్థమైందా? మొట్టమొదటిగా, నువ్వు దేవుడి కుమారుడవు, కుమార్తెవు. రెండవదిగా మనం చూసినట్లయితే, నువ్వు ఎంత ఘోర స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టరు. మూడవదిగా, ఏసయ్య నీ గురించి ఊహకు అందని తలంపులను కలిగి ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే, దేవుని యొక్క ఆత్మ నీలో నాలో దేవుడు ఉంచారు. నీ విలువ ఏంటో అర్థమైందా? దేవుడు నీ గురించి ఎంత గొప్పగా, దేవుడు నీ గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అర్థమైందా? నువ్వు నా కుమారుడు అని చెప్తున్నారు, నువ్వు నా కుమార్తెవని చెప్తున్నారు. అంతేకాకుండా, నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఈ లోకము నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, అంగీకరించకపోయినా, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నారు. ఈ లోకము నీ స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి ఇంతవరకే నువ్వు ఇంతవరకే ఈ స్థాయి వరకే వెళ్ళగలవు అనుకుంటుందేమో, కానీ నీ గురించి నా గురించి దేవుడు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్ప తలంపులను కలిగి ఉన్నానని చెప్తున్నారు. ఏదైతే దేవుని లేపిన ఆత్మ, మృతుల నుండి దేవుణ్ణి లేపిన ఆత్మ నీలో నాలో ఉందని దేవుడు చెప్తున్నారు. చూసారా, దేవుడిలో నీ విలువ నా విలువ బహు గొప్పదండి. ఆ విషయాన్ని మనం ఈ లోకంలో చనిపోయే వరకు మర్చిపోకూడదు. నీ విలువ నా విలువ బహు గొప్పది. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం. ఇతరులు నీ గురించి, ఇతరుల మాటలు కాదు, ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం. ఇతరుల మాటలు కాదు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే,
దేవుడిలో నీ విలువ గొప్పది. ఎంత గొప్పది? నువ్వు ఆయన కుమార్తెవు. ఎంత గొప్పది? నిన్ను దేవుడు ఎంత ఘోర స్థితిలో ఉన్నా విడిచిపెట్టరు. ఎంత గొప్పది అంటే నీ గురించి బహు గొప్ప తలంపులు దేవుడు కలిగి ఉన్నారు. దేవుడులో నీ విలువ ఎంత గొప్పదంటే మృతులలో నుంచి లేపిన ఆత్మను దేవుడు నీలో ఉంచారు. రెండవదిగా మనం చూసినట్లయితే లోకం నీ గురించి ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది. లోకం నీ గురించి ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరబడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లోకము చాలా అనుకుంటుందని మన గురించి, లోకము తక్కువగా అనుకుంటుంది, ఎగతాళి చేస్తుంది, ఏముందులే అనుకుంటుంది. ఆ మాటలు జరుగుతాయని నువ్వు అనుకొని డిసప్పాయింట్ అయ్యి ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు నాకు విలువ ఇవ్వట్లేదు, వీళ్ళు నన్ను ఈ విధంగా అంటున్నారు, వీళ్ళు నన్ను ఈ విధంగా చూస్తున్నారు, అది కాదు. లోకము నీ గురించి ఏమనుకున్నా, ఎన్నుకున్నా, ఎలా నిన్ను చూస్తున్నా, ఎలా నిన్ను నీ ఎందు ప్రవర్తిస్తున్నా, అది కాదు నీ జీవితం. దేవుడి చిత్తం మాత్రమే. దేవుడు ఏమనుకుంటున్నారు, ఒక ప్రణాళిక బద్ధంగా ఈ లోకంలో దేనికోసం పుట్టించారో ఆయన చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది. ఇక్కడ కూడా మనము ఏబిసి మూడు పాయింట్లు మనం చూద్దామండి. రెండవదిగా మనం చూస్తే లోకము నీ ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నీ జీవితంలో నెరవేరుతుంది. ఏ చూస్తే పూర్వస్థితిని మరిచేటట్లు దేవుడు నిన్ను నిలబెడతారు. పూర్వస్థితి మరిచేటట్లు దేవుడు నిన్ను నిలబెడతారు. నమ్ముతున్నావా? నమ్మాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మనకు ఉంచుతారండి. సమరయశ్రీ, ఆమె యొక్క స్థితి ఏంటో తెలుసా? ఆమె యొక్క ప్రవర్తన ఎలాది అంటే సమాజం కూడా అంగీకరించని ఒక జీవితాన్ని ఆమె జీవిస్తుంది. ఐదుగురు భర్తల తర్వాత ఇంకొక భర్తను కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా సమాజం కూడా అంగీకరించని జీవితాన్ని ఆవిడ జీవిస్తుంది. అందుకే ఆ సమరయ పట్టణానికి ఏసయ్య వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎవరికీ కనబడకుండా మధ్యాహ్నం 12 గంటలకు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందండి, మధ్యాహ్నం 12 గంటలకి నీళ్ళ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు తనతో మాట్లాడడం బట్టి, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఈయనే రాబో మెస్సయ అని గ్రహించి వెంటనే ఆ యొక్క సమరయ ప్రాంతానికి వెళ్ళి ఒక్కతే వచ్చిందండి, ఎవరు నన్ను చూడకూడదని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుందో ధైర్యంగా ఏం జరిగిందో తెలుసా? ధైర్యంగా వెళ్ళి ఈయన ప్రవక్త కాడ నా జీవితంలో జరిగిన విషయాలని చెప్పారు, ఈయన క్రీస్తు కాడ, వచ్చి చూడండి అని వారందరినీ ఏసే దగ్గరికి తీసుకొచ్చింది. ఆ తర్వాత వారందరూ ఆ పట్టణస్థులందరూ దేవుణ్ణి 2 రోజులు అక్కడ ఉండమని చెప్పినప్పుడు 2 రోజులు ఏసయ్య వారికి బోధించిన తరువాత వారందరూ ఆమె చెప్పిన మాటలు బట్టి కంటే దేవుడు మాటలు బట్టి ఆ పట్టణస్థులందరూ మారిపోయారంట. చూసారా, ఆవిడ జీవితం ఎలాంటిదంటే పూర్వస్థితి సమాజము కూడా అంగీకరించని స్థితి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమెను, ఆ లోకం అనుకుంటున్నారు ఇంకంతే, ఇంక ఆవిడ జీవితం, ఆవిడ వైపు కూడా చూడకూడదు, ఆవిడ గురించి మాట్లాడకూడదు అని ఆ ఊరి వారందరికీ ఆవిడ గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుడు, లోకం ఏమనుకుంటున్నారు, దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఆవిడే ఆ ఊరిని రక్షించే ఒక పాస్టరమ్మగారు, ఆవిడే ఆ ఊరిని రక్షించే ఒక సువార్తికురాలు. ఎంత గొప్ప ధన్యత తెలుసా? మన పూర్వస్థితిని కూడా మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు. లోకం ఏమనుకుంటుందా అది కాదు నీ జీవితం. దేవుడి చిత్తం ఆమె ఎడల, ఆమె ఒక సువార్తికురాలిగా, ఒక పాస్టర్మ గారిగా దేవుడు చూశారు కాబట్టి ఆ విధంగా ఆవిడ యొక్క జీవితాన్ని దేవుడు నిలబెట్టారు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? నీ పూర్వస్థితిని మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు. రెండవదిగా, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే నెరవేరబడుతుంది. రెండులో బి చూసినట్లయితే ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే నెరవేరుతుంది. మనం చూసినట్లయితే ఒక పాపాత్మురాలైన స్త్రీ పాపము చేస్తూ రెడ్ హ్యాండెడ్గా శాస్త్రులకు పరిసయ్యులకు పట్టుబడింది, దొరికిపోయింది. దొరికిపోయినప్పుడు వాళ్ళందరూ బహు కోపంగా ఆవిడ్ని ఈడ్చుకొని వచ్చి దేవాలయంలో యెరూషలేములో ఉన్న ఏసే దగ్గరకు తీసుకొచ్చి ఈమె ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. వారి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈవిడకి ఇదే చివరి రోజు,
ఈవిడని చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి, దానికి నువ్వేమి చేస్తావు, ఏ విధంగా కార్యం చేస్తావు అని దేవుణ్ణి పరిశోధించారు, దేవుణ్ణి క్వశ్చన్ వేశారు. చూసారా వాళ్ళు ఇతరులు ఆమె గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఈవిడకి ఇదే చివరి దినం, రాళ్లతో ఆవిడని కొట్టి చంపాలి, పాపము చేసింది. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? వారందరినీ చూసి, మీరు ఎవరైతే పాపము చెయ్యకుండా ఉన్నారో ఆమె మీద మొదటి రాయి వేయాలన్నప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆమె మీద రాళ్ళు వేయలేదు. ఆమెతో దేవుడు ఈ విధంగా ఉంటున్నారు, ఏరమ్మా వీరంతా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, ఇక నువ్వు పాపము చెయ్యకము అని దేవుడు ఆమెతో చెప్పారు. చూసారా వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ రోజే ఆమెకి చివరి రోజు, ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ దేవుడు ఏమంటున్నారు? నువ్వు ఇంకా పాపము చేయకుండా జీవించు. చూసారా ఇతరులు ఏమంటున్నారు నీ గురించి అది కాదు, దేవుడి మాట మాత్రమే నీ జీవితంలో నెరవేరబడుతుంది. దేవుడు ఏమనుకుంటున్నారు నీ గురించి అది నీ జీవితంలో నెరవేరబడుతుంది. రెండులో సి చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు. జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ప్రక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు. పౌలు తన యొక్క పరిచర్యలో బర్నబా అనే స్నేహితుడితో కలిసి, ఆ బర్నబా పౌలు జాన్ మార్క్ ఆ ముగ్గురు కలిసి ఆ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలు వెళ్ళిన తర్వాత ఆ మార్కు అనే వ్యక్తి వెనుదిరుగుతాడండి, వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసిన తరువాత ఏంటి అంటే, మరలా ఇంకొకసారి పరిచర్యకు వెళ్ళినప్పుడు బర్నబా అంటారు, మార్కును కూడా తీసుకెళ్దామంటే పౌలు ఏమంటాడో తెలుసా? వద్దు వద్దు, మొన్న మనం పరిచర్యకు వెళ్ళినప్పుడే కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడే మార్గ మధ్యలో వెనక్కి వచ్చేశారు, కాబట్టి ఈ యొక్క మార్కుని మనం తీసుకెళ్ళకూడదని పౌలు మార్కుని పక్కన పెట్టేస్తాడండి. మార్కును పక్కన పెట్టేస్తాడు, కానీ దేవుడు జోక్యం చేసుకొని పేతురుని నిలబెట్టి మార్కుని పరిచర్యలో వాడుకొనడమే కాకుండా మార్కు సువార్త రాయడానికి ఆయన యొక్క శిష్యుడు కాదు కదండి, కానీ పేతురు చెప్పినప్పుడు మార్కు ఆ యొక్క సువార్త రాయడానికి దేవుడు సహాయం చేశాడు. మనుషులు నిన్ను పక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు. ఆ యొక్క అయిపోయింది మార్కు జీవితం, ఇంకా పరిచర్య చేయలేడు అని అనుకున్నారు, కానీ పక్కన పెట్టేశాడండి అపోస్తలుడైన పౌలు మార్కుని. నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు, మళ్ళీ ఈ విధంగా చేస్తావని పక్కన పెట్టినా కూడా ఆ గొప్ప దేవుడు మార్కును ఏ విధంగా వాడుకున్నాడు, మార్కు సువార్త రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నారు. చూసారా మనం అనుకోవచ్చు ఎవరు నీ గురించి, లోకం నీ గురించి ఏమి అనుకున్నా దేవుడి చిత్తం మాత్రమే నెరవేరబడుతుందని నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. రెండులో మనం నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నామండి? పూర్వస్థితిని మర్చిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు. ఎవరు ఈ లోకం నిన్ను నీ గురించి ఏమనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే జరుగుతుంది. రెండులో సి చూసినట్లయితే, లోకంలో ఉన్నవారు నిన్ను పక్కన పెట్టేసినా దేవుడు నిన్ను నిలబెడతారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే, ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. ఏసయ్య నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. మొట్టమొదటిగా దేవుడిలో నీ విలువ గొప్పది. ఎంత గొప్పది? ఆయన నువ్వు కుమార్తెవు, కుమారుడు. ఎంత గొప్పది? ఆ ఎంత ఘోర స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టారు. ఆయన విలువ నీలో ఎంత గొప్పది అంటే ఆయన యొక్క ఆత్మను నీలో ఉంచారు. ఎంత గొప్పది అంటే భూమికి ఆకాశానికి ఎంత గొప్ప తలంపులు కలిగి ఉన్నాయో దేవుడు నీ ఎడల అంత గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. రెండవదిగా, ఈ లోకం నీ గురించి ఏమి అనుకుంటున్నా దేవుడి చిత్తం మాత్రమే నీలో జీవితంలో జరుగుతుంది. దానిలో ఏ చూసినట్లయితే, నీ పూర్వస్థితిని మరిచిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతారు. రెండులో బి చూసినట్లయితే, ఇతరుని నీ గురించి ఏమి అనుకుంటున్నా దేవుడి మాట మాత్రమే నెరవేరుతుంది. సి చూసినట్లయితే, నిన్ను ఎంతమంది పక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతారు. మూడవదిగా మనం చూద్దామండి, దేవుడి వైపు మాత్రమే దృష్టి ఉంచు, లోక మాటలు కాదు. దేవుడి వైపు మాత్రమే దృష్టి ఉంచు, లోక మాటలు కాదు.
ఈ స్థితిలో కృంగిపోయినా బాధపడుతూ, ఒకప్పుడు నాకు విలువ ఉంది ఇప్పుడు నాకు విలువ లేదు అని బాధపడుతున్న నీతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలంటే ఆ మాటలు కాదు నీ హృదయంలో ఉంచుకోవాల్సింది, ఆ మాటల యొక్క మాటలు గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, నా మీద దృష్టి ఉంచు. నువ్వు నిలబడాలి అంటే, నువ్వు ముందుకెళ్ళాలి అంటే, నువ్వు కొనసాగాలి అంటే నా యొక్క మాటల మీద నువ్వు దృష్టి ఉంచితే, దేవుని యొక్క మాటల మీద దృష్టి ఉంచితే ఆయనే ప్రతి నిమిషము ప్రతి సెకను నిన్ను నీ ప్రక్కన ఎవరు లేనట్టు ఉన్నా కూడా, నీ కోసం ఎవరు నిలబడలేనట్లు ఉన్నా కూడా నీలో ఒక ధైర్యాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కలగచేసి ఆయనే నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ మాటల్నే ఆలోచిస్తూ నీ జీవితంలో ఇంకా ముందుకు సాగకుండా ఉండిపోతే దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? ఆ లోక మాటలు కాదు దేవుడి మీద దృష్టి ఉంచమని దేవుడు మనతో చెప్తున్నారు. దీనిలో కూడా ఏబిసి మనం చూద్దామండి. ఏ చూసినట్లయితే అంతా దేవుని ఆధీనంలో ఉందని నమ్మాలి. అవునండి, నువ్వు అనుకోవచ్చు అయ్యో నాకెవరు సపోర్ట్ చేస్తారు ఏంటి, నువ్వు దేవుడి మీద దృష్టి ఉంచితే నువ్వు ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. అవును, నేను దేవుడి మీదే దృష్టి ఉంచాను ముందుకెళ్తున్నాను ఎలాగా అని అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి ఉంచావో ప్రతి ఒక్క హృదయము ఆయన ఆధీనంలో ఉంది. ఆయనకి ఇష్టమైనట్లుగా ఆ హృదయ ఆలోచనలు తిప్పకలడు. కాబట్టి నువ్వు ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసేటట్లు దేవుడు చేస్తారు, కానీ నువ్వు దేవుడి మీద దృష్టి ఉంచాలి, లోక మాటల వైపు కాదు. 3:2 చూసినట్లయితే దేవుడు మాత్రమే నీ తల పైకెత్తేవాడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మాటలు చూసి నువ్వు బాధపడుతూ నిరుత్సాహపడుతూ వారి వైపు దీనంగా వీరి వైపు దీనంగా ఎవరు నాకు ఆదరణ లేదు అని అడుగుతున్నా అని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు వైపు చూడు, ఆయన మాత్రమే నీ తల పైకెత్తువాడు. కీర్తనలు 3:2-3 యెహోవా నీవే నాకు కేడము గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు. మనం కూడా అదే చెప్పాలండి, నీవేనయ్యా నా తల ఎత్తువాడవు, నేను నీ వైపే చూస్తున్నాను, నువ్వు సృష్టించిన సృష్టి వైపు నేను చూసి బాధపడను, నీ వైపు చూస్తున్నాను. ఈ యొక్క బాధలో ఈ యొక్క తక్కువ స్థితిలో నువ్వు మాత్రమే నా తల పైకెత్తగలవు ప్రభా అని ఆయన వైపు చూడాలి. 3:3 చూసినట్లయితే నీ జీవితం మధ్యలో ముగించకూడదు. ఈ విషయాన్ని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలండి. ఇంత నిరుత్సాహం వచ్చేసింది, ఒకప్పుడు గొప్పగా ఉన్నావు నువ్వు, కానీ ఇప్పుడు ఒక నిరుత్సాహంలో ఉన్నావు ఆ మాటలను బట్టి, ఆ ఎగతాల్ని బట్టి. కానీ దేవుడు మాట్లాడుతున్నారు కదా, నీవు వారి మాటలు కాదు నీ జీవితం, దేవుడు ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు సాతాను నీ జీవితాన్ని ముగించేసుకో చనిపో అన్న తలంపులను నీలో పెడుతుంది. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ యొక్క మాటలకు నువ్వు విలువిస్తావా, దేవుడి ప్రణాళికను నువ్వు మధ్యలోని నీ జీవితాన్ని నువ్వే ముగించుకుంటున్నావు అని అర్థం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క సమయం కోసం దేవుడి మీద దృష్టి ఉండి ముందుకు సాగుతావా, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తారు, నీ తల పైకెత్తేటట్లు దేవుడు చేస్తాడు. అంత ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి నీ పూర్వస్థితిని మరిచిపోయేటట్లు ఎంతమంది పక్కన పెట్టినా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి నువ్వు బహుధైర్యంగా ఉండాలి. ధైర్యం తెచ్చుకుంటావా? ఇతరుల మాటలు కాదు, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ జీవితం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపి మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా తండ్రి, ఎవరు ఇతరులు ఏమనుకుంటున్నారో అది కాదు అని మా జీవితం అని మరొకసారి జ్ఞాపకం చేసావయ్యా ప్రభా. నీలో మా యొక్క విలువ గొప్పదని మాకు జ్ఞాపకం చేసావు. ఇతరులు నువ్వు గురించి ఏమనుకుంటున్నా, నీ జీవితంలో నా చిత్తము ఉంది అని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా. ఇంత విని కూడా ఇంత తెలుసుకొని కూడా మా జీవితాలు మధ్యలోనే ముగించబడకూడదయ్యా. సాతాను యొక్క అధికారం మా మీద ఉండకూడదు ప్రభా. మాకు సహాయం దయచేయండి. నీ కృపలో మా తల ఎత్తు దేవా నీకు వందనాలు, మా తల పైకెత్తు దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ దేవా మా తలలో పైకెత్తి దేవుడు మా
నా పక్షంగా ఉన్నాడని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పడానికి, నీ కృపలో నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి, నువ్వే తోడేండి, నడిపించండి. నాతో మా అందరితో మాట్లాడిన దేవా, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నువ్వే తోడేండి, నడిపించినందుకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామం నా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా దేవుడు ఎంత గొప్పగా మనతో మాట్లాడారో. ఈ యొక్క ఆ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. మరొకసారి చివరిసారిగా చెప్తున్నానండి, నీ జీవితం ఇతరులు అనుకునేది కాదు. దేవుడు నీ గురించి ఏది అనుకుంటున్నారో అదే నీ జీవితం, ఇతరుల మాటలు కాదు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.